స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు ప్రేక్షకులకు హీరోయిజంతో మాస్ యాక్షన్ టేస్ట్ చూపించిన హీరో. ఆయన సినిమాలో చేసే సాహసాలు చూసి తోటి నటులు షాక్ అయ్యేవారు. సాహసాలకు ఆయన పెట్టింది పేరు. యాక్షన్ సీక్వెన్స్ లో డూపులు లేకుండా నటించేవారు. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దేశంలోనే మొదటి స్టార్ నటుడు ఆయన. ఎన్టీఆర్ కి అభిమాన నటుడు. ఆయన్ను వెండి తెరపై చూసి తాను కూడా హీరో అవ్వాలనుకున్నారు ఆయన. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కృష్ణ అసలు పేరు ఘట్టంనేని శివరామకృష్ణమూర్తి. రాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు మే 31, 1943 గుంటూరు దగ్గరలోని బుర్రిపాలెంలో పుట్టారు. కృష్ణను గొప్ప ఇంజనీర్ను చేయాలనేది తల్లిదండ్రుల కోరిక. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు ఆయన. పైగా ఆయన గ్లామర్ చూసి స్నేహితులంతా నువ్వు హాలీవుడ్ హీరోలా ఉన్నావని అనేవారు. ఆయన కలర్తో పాటు ఫేస్లోని గ్లో నిజంగానే హీరోలా ఉండేవి. ఇంకా చెప్పాలంటే యంగ్ మహేష్ బాబు కంటే కూడా యుక్త వయసులో ఇంకా గ్లామరస్గా ఉండేవారు కృష్ణ. పైగా ఆ రోజుల్లో ఇంజనీరింగ్లో సీటు రాలేదు. ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు రావడంతో డిగ్రీలో చేరారు ఆయన. చదువు అంటే కృష్ణకు ఇష్టం, కానీ సినిమా అంటే ప్రాణం. ఎన్టీఆర్ సినిమా విడుదలైతే చాలు, పరిగెత్తుకెళ్లేవారు. కానీ ఆయనలో కసిని పెంచిందే మాత్రం అక్కినేని నాగేశ్వరరావును కలిసిన తర్వాతే. ఆయన చదువుకునే సమయంలో ఏలూరులో అక్కినేని గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది చూసేందుకు ఉదయమే వెళ్ళి అక్కినేని గారి కోసం వెయిట్ చేశారు కృష్ణ. కానీ అక్కినేనిని చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. అక్కడ అక్కినేనిని, ఆయనకు వచ్చిన జనసందోహాన్ని చూసి హీరో కావాలనుకున్నారు. తనకు కూడా జనం ఇలా నేరాజనాలు పలకాలని కసిగా ప్రయత్నించడం మొదలుపెట్టారు. చెన్నై వెళ్లి నటుడిగా అవకాశం ఇవ్వమని దర్శకులు నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. అయితే కృష్ణ నటన కంటే గ్లామర్ చూసి కులగోత్రాలు, పదండి ముందుకు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. అయితే నాటి ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్త వారితో సినిమా తీసేందుకు నటులు కావాలని ప్రకటన ఇచ్చారు. ఆయనతో సీనియర్లు నటించేందుకు కూడా తహతహలాడుతున్నా తాను మాత్రం కొత్త వారితో సినిమా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన. అది కూడా కలర్లో, అదే తేనె మనసులో సినిమా. కానీ ఆ సినిమాలో ఆయన కంటే చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్మోహన్కు మంచి పేరు వచ్చింది. అందంగా ఉన్నాడు కానీ కృష్ణ ఇంకాస్త నటన మెరుగుపరుచుకోవాలని కొంతమంది సలహాలిచ్చారు. దీంతో రగిలిపోయిన కృష్ణ, నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది, అప్పుడు చూపిస్తాను అన్నారు. అదే దర్శకుడు డూండీ రూపంలో వచ్చింది. కృష్ణ పోలీస్కు, స్పై క్యారెక్టర్లకు పనికి వస్తారని ఏరి కోరి గూఢచారి 116 మూవీ తీశారు. ఇందులో ఆయన యాక్షన్ సీక్వెన్స్లో చేసిన రిస్కీ షాట్స్ చూసి వావ్ అన్నారు డూండీ. మీరు ఆంధ్రా జేమ్స్ బాండ్ కాదు కాదు, సాహసాలకే మారుపేరుగా వెండి తెరపై బంగారంలా వెలిగిపోతారని ఆనాడే చెప్పారు డూండీ. తెలుగులో వచ్చిన మొదటి స్పై మూవీ, పైగా జేమ్స్ బాండ్ క్యారెక్టర్. ఈ ఒక్క సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు కృష్ణ. నాటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఇద్దరు మొనగాళ్లు లాంటి మూవీ చేశారు. కానీ కృష్ణ నటనకు మెరుగులు పెట్టిన సినిమా సాక్షి. దర్శకుడు బాపు ఆయనకు నటనలోనే కాదు స్క్రీన్ ప్రజెన్స్లో కూడా కిటుకులు నేర్పారు. వాటికి తన గ్లామర్ను, తన స్కిల్స్ను యాడ్ చేసి ప్రతి సినిమాకు గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. ఇక్కడే 2 ఘటనలు జరిగాయి. కృష్ణకు 1965లో దూరపు బంధువుల అమ్మాయి ఇందిరాదేవితో పెళ్ళయింది. ఆ మరుసటి ఏడాదికే కొడుకు రమేష్ బాబు పుట్టాడు. గూఢచారి తర్వాత బిజీగా మారారు. కానీ సాక్షి సినిమాలో విజయ నిర్మలతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారు. మరోవైపు విజయ నిర్మల ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావుతో సినిమాలు చేసేవారు. కానీ ప్రేమ మాత్రం కృష్ణతోనే. అప్పటికే ఆమె భర్త నుంచి విడిపోయారు కూడా. కొడుకు నరేష్ను తన దగ్గరే ఉంచుకున్నారు ఆమె. ఒకవైపు పెళ్లి, మరోవైపు ప్రేమ, ఇంకోవైపు సినిమాలు. ఒకేసారి కృష్ణ త్రిపాత్రాభినయం మొదలుపెట్టారు. తనకు హీరోయిజం ఉన్న సినిమాలు చేయాలని ఉన్న నిర్మాతల భయంతో ఎక్కువ లాభసాటిగా ఉండే సెంటిమెంట్ ఉన్న స్టోరీస్కే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందుకే ఆ తర్వాత ప్రైవేట్ మాస్టారు, మరపురాని కథ చేశారు. ఇక అవే కళ్ళు సినిమాతో మరోసారి తన కొత్తదనాన్ని చూపించారు కృష్ణ. అసాధ్యుడు, మంచి కుటుంబం లాంటి సినిమాలు చేశారు. ఒకవైపు హీరోగా చేసినా సరే తన అభిమాన నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సినిమాల్లో ఎలాంటి పాత్ర వచ్చినా చేసేందుకు ఇష్టపడేవారు. అందుకే హీరోయిజాన్ని పక్కన పెట్టిన వారితో కొన్ని సినిమాల్లో నటించారు. ఇక మొదటి భార్య ఇందిరకు మరో 2 కూతుళ్లు పుట్టారు. ఆ సమయంలోనే హఠాత్తుగా ఓ గుళ్ళో విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే విజయ నిర్మలతో పెళ్లికి తన మొదటి భార్యను, బంధువులను ఒప్పించారు కృష్ణ. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న, సంతానం లేకుండా ఆమెతో కలిసి ఉంటానంటేనే ఒప్పుకుంటానని ఇందిరాదేవి కండిషన్ పెట్టారట. దీంతో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో విజయ నిర్మల సంతానానికి దూరంగా ఉన్నారు. ఉన్న కొడుకు నరేష్ను ఎంతో ప్రాణంగా చూసుకునేవారు ఆమె. అలా ఇందిరను పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇందిరతో మహేష్ బాబు, ప్రియదర్శిని అనే కూతురు కూడా పుట్టారు.
అలాగే విజయ నర్మలతో పెళ్లి తర్వాత ఆయన కెరీర్ పీక్స్కు చేరింది. ఒకవైపు ఆమెతో 48 సినిమాల్లో నటించారు. అయితే కొత్తదనం కోసం కృష్ణ పాకులాడేవారు. హాలీవుడ్లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ, మెకనాస్ గోల్డ్ సినిమాలు చూసి మనము ఆ రేంజ్ సినిమాలు చేయాలని తహతహలాడారు. అప్పుడే మోసగాళ్లకు మోసగాడు తీశారు ఆయన. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక పనికిమాలిన జ్యోతిష్యుడు చెబితే నీ కర్మ కథలో బలముంటే జ్యోతిష్యం కూడా అడ్డురాదని మొట్టమొదటి కౌబాయ్ మూవీ చేశారు ఆయన. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సాహసాల హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. మొదట ఈ సినిమాను ఎన్టీఆర్ తీయాలనుకున్నారు, కానీ ఆడదని వదిలేశారు. కృష్ణ మొదలు పెట్టిన తర్వాత నువ్వు కూడా తీయొద్దు బ్రదర్, మన ప్రేక్షకులు మరో అల్లూరిని తెలుగు తెర మీద చూడరు, ఆడదని చెప్పారట. ప్రేక్షకులకు నచ్చే విధంగా స్వాతంత్ర స్ఫూర్తి నిండేలా తీస్తే హిట్ అవుతుంది, నేను తీస్తానని చెప్పారట కృష్ణ అన్నట్లుగానే తీశారు. అది సూపర్ హిట్ అయింది. నాటి నుంచి ఎన్టీఆర్ దాదాపు 10.5 ఏళ్లు మాట్లాడలేదు. ఈలోపు ఎన్టీఆర్ సీఎం కూడా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభిమాని అయిన కృష్ణ కొన్ని సినిమాలు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తీశారు, కానీ ఆ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఆయన. కొంతమంది నాయకులు, పక్కన ఉన్నవారు తప్పుదారి పట్టించారు. నేను ఆ సినిమాలు తీయకుండా ఉండాల్సిందని పత్రికాముఖంగా ప్రకటన జారీ చేశారు. నా అభిమాన నటుడి గురించి అలా తీయకుండా ఉండాల్సిందని ఫీల్ అయ్యారు కృష్ణ. అంతేకాదు తన కొత్త సినిమాకు ఎన్టీఆర్తో క్లాప్ కొట్టించారు. నాటి నుంచి ఎన్టీఆర్తో ఏనాడు విభేదాలు పెట్టుకోలేదు. ఇక బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా మనస్పర్ధలు వచ్చాయి. ఎవరో నిర్మాత డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణ సినిమాలకు పాడనని చెప్పారట. దీంతో రాజ్ సీతారాం అనే సింగర్ను, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరిని పరిచయం చేశారు. సింహాసనంలోని ఆకాశంలో ఒక తారా అనే పాట అతనితోనే పాడించారు. అది కాస్త సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ బాలు మెట్టి దిగి వచ్చేశారు. వివాదం సద్దుమడిగింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ సినిమా హీరో చేయని సాహసాలు ఆయన చేశారు. కొత్తదనాన్ని అందిపుచ్చుకున్నారు. మొదట జేమ్స్ బాండ్ సినిమా ఆయనదే, మొదటి కౌబాయ్ సినిమా కృష్ణదే, మొదటి ఈస్ట్మన్ కలర్, మొదటి 70mm సినిమా కూడా కృష్ణనే సింహాసనం రూపంలో తీశారు. ఆ సినిమాను వెండితెరపై చూసి ఇంత పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరని అందరూ కృష్ణ బాటలో నడిచారు. అంతేకాదు విదేశాల్లో షూటింగ్ చేయాలంటే కష్టం, మన వల్ల కాదనేవారు. కానీ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా, ఇంకా చెప్పాలంటే ఎక్కువ నిడివి ఉన్న దక్షిణాది సినిమాను కూడా హరిహారిక అనే మూవీతో అమెరికాలో చిత్రీకరించారు కృష్ణ. అంతేకాదు 10 నుంచి 15 సినిమాల్లో నటించడం కృష్ణకే సాధ్యమైంది. నిర్మాత డబ్బులు ఇవ్వకపోయినా, మోసం చేసినా డోంట్ కేర్, సినిమా కోసమే ఆయన బ్రతికారు. రోజుకు 3 షిఫ్టుల్లో 3 సినిమాల్లో నటించారు. అలా చూస్తూ ఉండగానే దాదాపు 350 సినిమాల్లో నటించారు కృష్ణ. తన అభిమాన నటులైన ఎన్టీఆర్, నాగేశ్వరరావుకే పోటీగా థియేటర్స్లో నిలబడ్డారు కృష్ణ. ఆయన యాక్షన్ నుంచి సెంటిమెంట్ వరకు ఏ పాత్ర వచ్చినా సరే సెట్లోకి వెళ్ళి డైలాగ్ చెప్పమంటే చాలు, ఫాట్ ఫాట్ మని చెప్పేసి ప్యాకప్ చెప్పగానే వెళ్ళిపోయేవారు. అయితే కృష్ణ జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన రమేష్ బాబును హీరోగా నిలబెట్టలేకపోయారనే బాధ. తన కొడుకును హీరోగా చేయాలనుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చేశారు, నిలదొక్కుంటున్నారు. కానీ రమేష్ బాబు కోసం ఏకంగా 7 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన. తన చిన్న కొడుకు మహేష్ బాబుతో క్యామియో పాత్రలు వేయించి రమేష్ బాబు మూవీస్పై హైప్ తెప్పించే ప్రయత్నం చేశారు. ముగ్గురు కలిసి కూడా యాక్ట్ చేశారు. కానీ ప్రేక్షకులు ఎందుకో రమేష్ బాబును స్వీకరించలేదు. అంతేకాదు ఎంతోమంది రమేష్ బాబుతో సినిమాలు మొదలుపెట్టి క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో రమేష్ బాబుకే విరక్తి వచ్చి సినిమాలు వదిలేసి వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహేష్ బాబుపై ఫోకస్ పెట్టారు. కానీ చదువు విలువ తెలిసిన కృష్ణ బాలనటుడిగానే ఆపేశారు. ప్రేక్షకులకు కొత్తదనంతో వద్దామని వెనక్కి పంపించేశారు. డిగ్రీ అయ్యాకే సినిమాలని చెప్పారు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి కాగానే రాజకుమారుడితో సినిమా తెరగ్రేటం చేయించారు. ఇప్పుడు తండ్రి బిరుదు సూపర్ స్టార్ను మోస్తూ ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నారు మహేష్ బాబు. తన కూతుళ్లకు కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు కృష్ణ. పెద్ద కూతురును రాజకీయ కుటుంబంలోకి ఇచ్చారు, మంజులను వ్యాపార నటుల కుటుంబంలోకి ఇచ్చారు, చిన్న కూతురును నటుడు సుధీర్ బాబుకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే తన ముందే పెద్ద కొడుకు రమేష్ మరణం కృష్ణను బాగా కలిచివేసింది. వరుసగా తనకు ప్రాణమైన, తనను ప్రాణంగా జీవితాంతం చూసుకున్న విజయ నిర్మల, ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత భార్య ఇందిర మరణంతో మరింత కుంగిపోయారు. తన ముందే తన వారు చనిపోతూ ఉండడంతో ఒంటరివారయ్యారు కృష్ణ. ఆ తర్వాత గుండెపోటుతో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ మనల్ని వదిలి వెళ్ళిపోయారు. బహుశా ఇన్ని సినిమాలు, ఇన్ని రికార్డులు ఉన్న నటుడు లేరు. అంతేకాదు మల్టీ స్కిల్స్ ఆయన సొంతం. నిర్మాతగా, డైలాగ్స్ రైటర్గా, హీరోగా ఇలా ఎన్నో పాత్రలు వేశారు. అయితే ఏ హీరో ఫ్యాన్స్ అయినా తమ నటుడి కొత్త సినిమా కోసం ఎదురు చూసేవారు. కానీ కృష్ణ అభిమానులకు మాత్రం ఆ కొరత ఉండేది కాదు. ఒక సినిమా థియేటర్స్లో నుంచి తీసేయగానే మరో కృష్ణ సినిమా విడుదలయ్యేది. అలా నిత్యం కృష్ణ తన అభిమానులకు తెరపై కనువిందు చేస్తూనే ఉండేవారు. అలాంటి హీరో పొట్టడు పొట్టబోడు. మన మొదటి డేరింగ్ డాషింగ్ హీరో అలా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఓం శాంతి. మరి కృష్ణ గారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.